MP Raghuram Krishnan Rajgaru. Ipudaini YCP rebel MP ga pilustunnaru. Okay, enduku pilustunnaru alagane ayanikaithe teliyadatta janalaku matram telusu prajalaku kuda ayana rebel ga maaripoyaru kabatti YCP lo ayana unna లేనట్టుగా ఉన్నారు కాబట్టి రెబల్ ఎంపీ అని పిలుస్తున్నారు అనేది. అయితే ఆయన కొన్ని కొన్ని అంశాలు తెర మీద తీసుకొస్తూ ఉంటారు మీడియా ముందుకి. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఆయన ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ మీడియా ముందు ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి. అంటే ప్రతిదానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. ఆయన తీసుకొచ్చిన టాపిక్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఇష్యూకి సంబంధించిన లింక్ ఉంటుంది. అది మరి ఏదైనా ఏదో అంటారు ఒక మంచి స్టోరీ తయారు చేసుకొచ్చారనుకోవాలో లేదంటే అది నిజంగా వాస్తవం అనుకోవాలో ఏంటి అనేది ఆయన చెప్పాలి. ఫైనల్గా ఆయన చెప్పేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఆయన తెర మీద తీసుకొచ్చిన అంశం ఇప్పుడు ప్రధానంగా ఏ టాపిక్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా ఎక్కువ చర్చ జరుగుతుంది అంటే అమరావతిలో కొనుగోలు చేసిన భూముల లావాదేవీలకు సంబంధించి. అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేది ప్రభుత్వం ఆరోపణ. జరగలేదు అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్న ప్రచారం. అయితే ఈ నేపథ్యంలో రాజుగారు మాట్లాడిన మాటలు, రఘురామ కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు, అది ప్రభుత్వం మీద ఆరోపణ అనుకోవాలో లేదంటే తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఆయన మాట్లాడారు అని అనుకోవాలి. ఆయన చెప్పిన తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి సమీపంలో అతి దగ్గరలో కోతవేటు దూరంలో ఉన్న అంజనాద్రి టవర్స్లో ఒక జర్నలిస్ట్, ఒక సీనియర్ జర్నలిస్ట్ కొద్ది రోజుల క్రితం ఆయన అదే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఆ విషయం చాలా క్లియర్గా చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని. అంటే అక్కడ ఆయన జగన్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాతే ఇదంతా జరిగింది అనేది. అంటే అది అవుట్ సైడ్ ట్రేడింగ్లోకి వస్తుందా ఇన్సైడ్ ట్రేడింగ్లోకి వస్తుందా అనేది కూడా ఆయన ఆలోచించారంట. కానీ అక్కడ ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసే పరిస్థితి రావడం, అందుకే ఆయన రాజుగారు ఫోన్ చేసి నాకు విషం కావాలి, మీరేమన్నా పంపించగలరా, విషం కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అని అడిగారు అనేది ఆయన చెప్పిన మాట. అంటే ఆయనకి ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని ఇక్కడ ఆయన అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. ఇప్పుడు అది ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి వస్తే కనుక పరిస్థితి ఏంటి అనేది. అంటే ఇక్కడ ఆయన లేవనెత్తుతున్న అంశం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతే కొనుక్కున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆయన మోసపోయినట్ట అనేది ఇప్పుడు ఆయన మంచి టాపిక్ అయితే రేజ్ చేశారు. దీని మీద మరి అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టచ్చా, దీని మీద ప్రత్యేకంగా సిట్ వేయమని చెప్పచ్చా, కేంద్రాన్ని అడగచ్చా, ఇవన్నీ ఆయన రేజ్ చేశారు. అంటే ఇప్పుడు ఇదే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిపోయింది. అంటే ఇది ఒక హింట్ ఇచ్చినట్టు అయ్యిందా అంటే చాలా వరకు ఒకవేళ అప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన చేతులు మారడం, అంటే ఆ టైంలో కొనుగోలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఓకే అది 2014 ముందు జరిగిన, ఈయన 2015 తర్వాత కొనుక్కున్న, ముందు ఎవరు కొన్నారు తర్వాత ఎవరు అమ్మారు, ఎవరు బిజినెస్ చేశారు, ఎవరు వ్యాపారం చేశారు, అసలు ఫస్ట్ రైతుల దగ్గర నుంచి ఆ భూములు కొన్న కొనుగోలుదారులు ఎవరు అనే అంశమే ఇప్పుడు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలో తీసుకుంటారు. తర్వాత ఆ స్థలాలు ఎవరి దగ్గర ఉన్నా ఏంటి, దాంట్లో ఎవరు ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఎవరు అపార్ట్మెంట్లు కట్టారు ఏంటి, ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈయన ఈయన చెప్తున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు చేసినా, ఒకవేళ చేసి ఉన్నా సరే, అది ఏ పరిధిలోకి వస్తుందంటే నిజంగా ఆలోచింపదగ్గ విషయమే. రాజుగారు రేజ్ చేసిన పాయింట్ అదే కనుక జరిగితే ఆ 4070 ఎకరాల గురించి ఏవైతే మాట్లాడుకుంటున్నారో అందులో చాలా వరకు అమ్మకాలు జరిగిపోతే, చాలా వరకు అక్కడ నిర్మాణాలు జరిగిపోతే ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటి, అంటే వాళ్ళందరూ కలిపి ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి ఒక సిట్ వేయమన కోరాల, కేంద్రానికి లేఖ రాయాలా, లేదంటే ప్రభుత్వం చీటింగ్ చేసింది అని చెప్పి ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలా, అంటే ఇది ఒక ఐడియా ఇచ్చినట్ట, లేదంటే ఇలా జరుగుద్ది అనే ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్ట. మొత్తానికి రాజుగారు చెప్పిన ఈ స్టోరీ అయితే, అంటే ఇది స్టోరీ అనొచ్చు అనకూడదు, ఈ అంశం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా డిసిషన్ తీసుకుంటుందా, ప్రభుత్వానికి సంబంధించిన నేతలు ఏమన్నా, వైసీపీ నేతలు ఏమన్నా, మంత్రులు గారు ఎవరైనా దీనికి ఏమైనా సమాధానం చెప్తారా, వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్